ఊర్లు మునిగినాయి, పంటలన్నీ గంగపాలైనాయి, రోడ్లు తెగిపోయినాయి, ప్రాణాలు పోయినాయి. వానదేవుడి దెబ్బకే చాలా చోట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వాగులు వంకలు పొంగి ఏపీలో జనం ముప్ప తిప్పలు పడుతున్నారు. ఇల్లు ఇడుపు గొడ్డు గోదా అన్నీ వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెట్టినారు ప్రజలు. మామూలుగా లేదండి పరిస్థితి, మొత్తం ముంచేసినాడు. ఊరు ఏరు అంతా ఏకం చేసేసినాడు వరుణుడు. అదిగో ఇన్నొద్దులు, నా ఊరు నా ఇల్లు నా భూమి అంత నాది నాది అనుకున్నోళ్ళంతా కట్టుబాటలతోని అన్ని ఇడిచిపెట్టి ఆగమాగం ఊరికే కథ అయింది. వానలు వరదలతోని పర్షాన్ పర్షాన్ అయ్యిండ్రు ఏపీ పబ్లిక్. అగో బుడమేరు కాలువ పొంగి పొర్లుకుంటా అందరినీ బుగులు పట్టిస్తున్నది, విజయవాడను ముంచేసింది. ఇండ్ల నడమ పడవలేసుకొని తిరుగుతాన్రంటే పరిస్థితి ఎట్ట తయారైందో చూడుర్రే. చేతనైన కాడికి ఇల్వకల్ల సామాన్లు తీసుకొని ఇండ్లిడిచిపెట్టి అందరు ఎత్తు జాగలకు పోయిండ్రు. పొద్దుగాల లేచి పాల ప్యాకెట్లు మంచినీళ్ళ డబ్బాలు పట్టుకొని నడుములోతు నీళ్ళల్లో నడుచుకుంటూ తిరిగిండ్రు పబ్లిక్. సైకిల్ పార్టీ లీడర్లు పొక్లైన్లు పెట్టి పబ్లిక్ను అటు ఇటు తిప్పిండ్రు. ఇండ్లు కార్లు మోటార్ సైకిళ్ళు అన్ని మునిగినాయి. గొడ్డు గోదా అన్నిటిని పట్టుకొని ఆ నీళ్ళల్లోనే తిరిగిండ్రు జనాలు. అటు మంగళగిరిలున్న నులకపేట క్వారీ ఏరియా రత్నాల చెరువు పక్క పొంచున్న కాలనీళ్ళల్లో తిరిగిండు మంత్రి లోకేష్ సారు. ఇండ్లు మునిగి ఆగమాగమైన పబ్లిక్కు ధైర్యం చెప్పిండు. దిక్కు వేరే పనులు ఏం పెట్టుకోకుండా అన్ని బంద్ పెట్టి సీఎం చంద్రబాబు సారు ఆఫీసర్లు మంత్రులతోని మీటింగులు పెట్టుకుని వరద కష్టాల నుంచి పబ్లిక్ ను ఎట్టెట్ల బయట పడేయాలనో ఆలోచనలు చేసిండు. రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికి న్యాయం జరిగే వరకు, మళ్లీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరిని చూశాను, వాళ్ళ బాధలు అయితే వరుగిస్తాం, వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపైన ఉండే వాళ్ళకి అందరికి ఒకటే భరోసా ఇస్తున్నా, అవసరమైతే మళ్లీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా, పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. తత్తిమ లీడర్లు కూడా పబ్లిక్ లో తిరిగిండ్రు. విజయవాడ రోడ్ల మీద ఎటు చూసినా వాగులు వారినాయి. మంత్రి నారాయణ ఎంపీ కేజినేని చిన్ని ఆ వరదలు పట్టుకొని తిరిగిండ్రు. ఎట్టెట్ట చేయాలని ఆలోచనలు చేసిండ్రు. అటు బుడమేరు కాలువ పొంగి వరద రోడ్ల మీదకొచ్చి దాటనిస్తలేదు. హనుమాన్ జంక్షన్ కాడనైతే కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని జాగల్లో హైవే రోడ్ల మీదనే బండ్లు మునిగిపోయినాయి. ట్రాక్టర్లకు గట్టి ఇగ్గుకపోయే కథ అయింది. కృష్ణానది పక్క పొంటే ఉన్న లంకలన్నీ మునిగినాయి. చేన్లు చెలకలన్నీ మునిగి రైతులు పరసాన అవుతున్నారు. మస్తు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వానలు తక్కువై వరదలు తక్కువై బురద అంతా పోయి మళ్ళా అంతా ఎప్పటి తీరిగ కావాలంటే మస్తు దినాలే పట్టేటట్టున్నది. మరిగ సర్కారు వాళ్ళు అయితే గట్టిగానే తిప్పల పడతాన్రు. పబ్లిక్ ను ఏ తీరిగ గట్టెక్కిస్తారో ఏమో చూడాలి. నాన్ స్టాప్ గా ఒకటే కొట్టుడు. ఒకసారి డ్యూటీకి ఎక్కినాక ఇంక నేను తగ్గను అన్నట్టు చేస్తాడు. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా వానదేవుడి ప్రతాపం మామూలుగా లేదు. చిటుకు 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 పడతానే ఉంది వాన. అటు ఆకాశం మబ్బు పట్టింది, ఇటు మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉంటున్నారు. ఊళ్ళల్లో అయితే పరిస్థితి బీభత్సంగా ఉండాలి. చెరువుల దగ్గర నుంచి నదుల దాకా ముంచేస్తా ముంచేస్తా అన్నట్టే పరుగులు పెడుతున్నాయి. అదిగో చూడండి ఎట్ట ఉన్నాయో పరిస్థితులు. తెలంగాణలో దాంచుడే దాంచుడు ఇడవకుండా దాంచుతున్నాడు వానదేవుడు. ఆ కొట్టుడు బాడగాను అస్సలు గెరివేయకుండా కొడతాడు. అన్ని దిక్కుల కంటే ఖమ్మం జిల్లాలో ఇరుగ మరగ కొట్టినాయి వానలు. మనుగూరులను అయితే 30 ఏండ్లలో చూడని వాన కురిసిందట. మొత్తం ఊరు ఊరే మునిగిపోయింది. చుట్టుముట్టున్న కట్టువాగు కోడి పుంజుల వాగు పొంగి పొట్టు పొట్టు బారినాయి. ఇండ్లన్నీ సగం దాకా మునిగినాయి. ఆ నీళ్ల రువ్వడి చూసి పబ్లిక్ బుగులు పట్టిండ్రు. భద్రాచలం దగ్గర 32 అడుగులు దాటింది గోదావరి. ఖమ్మం జిల్లా మొత్తం ఎత్తి నీళ్ళలో ముంచినట్టే అయింది. పాలేరు జలాశయం అలుగు గేట్లు తెరుచుకోలేదట. అందుకే గేట్ల మీదకెళ్ళి దుంకినాయి నీళ్లు. బాటలన్నీ బంద్ అయినాయి. ఇంగో దిక్కు వాగులు వంకలు ఎగబడి పారుతుంటే కొంతమంది సెల్ఫీలు దిగుతాన్రు. మంత్రి పొంగులేటి సారు సెల్ఫీలు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా అని హెచ్చరిక చేసిండు. రేపు వర్షాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలు ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవుదినంగా ప్రకటించాలని, అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో పూర్తిగా నిండేంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని చెరువు నిండక ముందే సర్ప్లస్ వియర్ ద్వారా
గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. సీఎం సార్ కూడా ఆఫీసర్లతో మీటింగులు పెట్టి అందరూ లాపర్వ చేయకుండా పనిచేయాలని గట్టిగా చెప్పిండట. సర్కారు ఆఫీసర్లకు సెలవులు రద్దు చేసిండ్రు, బడిపోలగాన్లకు సెలవులు ఇచ్చిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఖమ్మం జిల్లాలో తిరిగిండు. మున్నేరు వాగైతే పబ్లిక్ ను ముప్పు తిప్పల పెడతాంది. ఇండ్లన్నీ మునిగిపోయి పబ్లిక్ కట్టుబాటలతో మిగిలిండ్రు. అట్లనే ఇక మున్నేరు వాగులో 9 మంది దాకా సిక్కుకున్నారు. వాళ్లను బయటికి తీసుకురానికే ఇక పక్క పొంచే ఉన్న ఏపీకేంచి హెలికాప్టర్ ను పిలుచుకొచ్చిండ్రు, డ్రోన్లు ఎగిరేసిండ్రు. అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి. పాలమూరు జిల్లాలో పొరక పొరక చంపుతాండు వానదేవుడు. నాగర్ కర్నూలు దగ్గర ఉన్న నాగనూలు ఊర చెరువు దబాయించి అలుగుబారుతాంది. గా వరదల ఓ మనిషి కొట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు కాపాడిండ్రు. ఇక అటు మహాబాద్ జిల్లాలైతే చెప్పొద్దు పోన్రీ, 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువనే కురిసిందట వాన. దెబ్బకు ఊర్లు అన్ని ఏర్లైనాయి. తాళ్ళపూసల పల్లి ఇంటికన్నె రైల్వే స్టేషన్ కాడ వరదకు కంకర కొట్టుకుపోయి రైలు పట్టాలు కుంగినాయి. దేవుని పుణ్యానం ముందుగానే చూసిండ్రు కాబట్టి రైలు బంద్ పెట్టిండ్రు. ఇక ఇట్లుంటే అన్ని దిక్కుల లీడర్లు వాగులల్లా దిగకుండ్రి, దూరం ఉండుర్రి అని చెప్తాంటే పాలమూరు జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి వాగుకాడికి పోయి ఈత కొట్టిండు. తానేమో ఈదులాడి పబ్లిక్ ను వాగుల దిగొద్దని చెప్పిండట. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టున్నది ఎమ్మెల్యే ముచ్చట అనుకున్నారట అక్కడున్న పబ్లిక్. ఇట్లా ఆడయ్యడాని కాదు, తెలంగాణ అంతటా వానలు గట్టిగానే కొట్టినాయి. ఎట్లా బడి పిల్లలకు సెలవులు ఇచ్చిండ్రు. ఇక పెద్దోళ్ళు కూడా ఏమన్నా అత్యవసరం పడితే తప్ప బయటికి రావద్దు అంటారు ఆఫీసర్లు. జర వానలు గెరువిచ్చేదాకా పైలంగుండుర్రి అని చెప్తాండ్రు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బుల్డోజర్ వచ్చిందంటే బిల్డింగులు కూలాల్సిందే. ఇట్టగే ఉంది ఇప్పుడు హైడ్రా దూకుడు. చెరువు భూములు కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి హైడ్రా చుక్కలు చూపిస్తుంది. సామాన్యులైనా శ్రీమంతులైనా హైడ్రాకు సమానమే అంటుంది. ఇప్పటికే చాలా బిల్డింగులు కూల్చేసినారు, ఇంకా కూలుస్తామంటున్నారు. ఇక చెరువుల్లో కట్టుకున్న బిల్డింగ్లు ఏవో తెలియాలంటే చెరువులన్నీ నిండుగా ఉన్నప్పుడే చూడాలా. అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా తిరుగుతున్నారు సారు. ఇండ్లు చెరువులలో కట్టుకున్నారా లేకపోతే చెరువు బయట కట్టుకున్నారా అనేది వానలు పడేటప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే నీళ్ళన్ని నిండి ఇండ్లు మునిగినాయంటే గవన్నీ చెరువులల్లా చుట్టుముట్టు కట్టుకున్నట్టే కదా. అందుకే కావచ్చు హైడ్రా కమిషనరు రంగనాథ్ సారు ఓ దిక్కు జోరున వాన పడతాంటే చెత్తిరి పట్టుకొని బయలుదేరిండు. పట్నంలో బారుతున్న నాలాలు అక్కడక్కడ ఉన్న చెరువులు అన్ని తిరిగి చూసిండు. పబ్లిక్ ఆపది సాపది అరుచుకున్నాడు. ఇండ్ల నడమ నీళ్లు జమ అయితే ఎక్కడి నుంచి వస్తా అన్న ఈ ఎప్పటికి గిట్టనే అవుతుందా అని పబ్లిక్ ను అడిగి తెలుసుకున్నాడు. ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు హైడ్రా మీద ఎగజ్ పార్టీ వాళ్ళ సిటపటలు ఇంకా తగ్గుతలేవు. సాందు దొరికితే చాలు హైడ్రా మీద దుబ్బెత్తి పోస్తాండ్రు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల సారు పొరక పొరక సాపిచ్చిండు. అక్రమ నిర్మాణాలకు అక్రమ ఈ పనులకు కారకులెవరో దమ్ముంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళు వీలు వీలు తప్పు చేసినా చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇవి. కానీ నువ్వు ఎట్ల పడితే చేస్తా అంటే కుదరదు కాదు. ఎప్పుడో ఏండ్ల కింద సర్కారు వాళ్ళే ఇండ్లు కట్టుకోమని జాగలు ఇచ్చి ఇప్పుడు మళ్ళా అక్కడ కట్టుకున్న ఇండ్లకే నోటీసులు ఇస్తాండ్రు అన్నట్టు గరమైండు ఈటల సారు. పేదోళ్ళ ఇండ్లు కూలిస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు. ప్రజలకు అర్థం కానంత వరకు నడుతుంది బిడ్డ. ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్ ఏమైంది? ప్రజలకు అర్థమైతే శ్రీలంకలు ఏమైంది? పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు. పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలు కనబడతారు. కానీ ప్రజలకు నచ్చన్నాడు తిరుగుబాటు చేసినాడు పేక మెడలు కూలిపోతే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రజలు రెచ్చగొట్టకండి. పేద ప్రజలతో ఆకలితో పెట్టుకుంటే కోకుంటే గతంలో ఎవరికి ఏం గుణపడం చేసిందో ఎలా చేస్తారు. ఇట్లా హైడ్రా మీద లొల్లి గట్టిగానే నడుస్తాంది. అక్కడక్కడ లీడర్ల ఇండ్లు కూడా కూలుతుండటాలకు చాలా మంది బయటకు వస్తాండ్రు. ఎట్లా పడితే అట్లా కూల కొడతారా? తాత ముత్తాతలకేం చూస్తున్న భూమిలో ఇండ్లు కట్టుకున్నా కూలుతాండ్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు. అటు చూస్తేనేమో ఎవ్వళ్ళెంత కిరికిరి పెట్టినా తగ్గేదే లేదంటారు సర్కారు వాళ్ళు. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. వర్షం పడితే చాలు, నిన్న మొన్నటి వరకు ఎండిపోయిన చెరువులు కూడా నీటితో నిండి కలకలాడుతూ కనబడుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చెరువులు అలుగులు వెళ్ళుతూ ఉంటాయి. మరి అట్లా 3 రోజుల నుండి కొడుతున్న వానలకి ఏ చెరువు అలుగు పోసిందో తెలియదు. కానీ ఈడ పబ్లిక్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇలాగే
వానకాలం వస్తే చాలు తాగినన్ని నీళ్లు తిన్నన్ని చేపలు అన్నట్టే నడుస్తుంటది జాతర. మహిబాద్ జిల్లాలోన్న శనిగపురం ఊళ్ళో కూడా గదే జాతర నడిచింది. మూడొద్దుల సంధి ఇలాం లేకుండా దంచి కొడుతున్న వానలకు చెరువులు అలుగెళ్లుతున్నాయి కదా. ఇక అట్లా అలుగుళ్ల తెప్పలకు షెర్లున్న చేపలన్నీ రోడ్ల మీదకొస్తున్నాయి. ఇంకేముంది, రోడ్ల మీద చేపలు దొరుకుతున్నాయి అనేటాళ్లకు జాతర వెళ్ళిపోదామే జాతర జాతర అన్నట్టు దోమతెరలు చేపల వలలు సాంచులు పాత శీలలు పట్టుకుని ఊరు ఊరంతా చేపల పట్టే తందుకు రోడ్డెక్కిలిట్ట. అగ చూడోలి ఎట్ట నడుస్తున్నదో చేపల జాతర. ఊరు ఊరంతా ఇండ్లిడిచి పెట్టి కతవల కాడ అలుగులలోనే ఉన్నట్టున్నది. చూస్తుంటే ఈ అన్నకు బగ్గనే ఓ 10 కిలోల మాసర పడ్డట్టున్నది. చేపలు వల నిండా గట్టినే జిక్కినాయి. గని చేపలు పడ్డాయి అంటే అన్న ఒక్కడే పట్టిండో లేకుంటే అన్నకి ఇంకోలన్న పొత్తుకిట్టేమని ఉన్నదో మరి. ఇక గీ తాతను చూడోలి, తాతకు కూడా బగ్గనే పడ్డట్టుంది చేపలు. సంచి నిండా చేపలే ఉన్నాయి గాని మళ్ళా ఎగిరి అన్ని ఎడ నీళ్ళలో దుంకుతాయోనని ఒక్కడే చేపను తీసి చూపెడుతున్నాడు. అయినా వలలతోనేం పనిలేదట, ఉత్తగనే చేతులకే దొరుకుతున్నాయి అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. గిట్లా రోడ్ల మీద చేపలు దొరుకుతున్నాయి అనేటాళ్లకు ఓ కాంచి ముసులు పెడుతుంటే కూడా ఎగబడి పట్టుకుంటున్నారు పబ్లిక్. మరి పుకుడాకే దొరుకుతున్నాయి అంటే ఎవలొద్దంటారు గానీ జర పైలమే అన్నారు. ఆంకల్ల నీళ్ల తెప్ప గట్టిగా నూక్కొస్తే లేనిపోని కథ అవుతుంది అంటున్నారు చుట్టుముట్టుండేటి ఊళ్ళ పబ్లిక్. ఏదైతే ఇంకానికి 2-3 వద్దుల దానిక కావు ఇల్లే ఎవరింట్లో చూసినా నీసు వాసనే ఉండేటట్టున్నది పోండ్రి. ఇంకేముంది, పొద్దు కలబోగానే ఉప్పేసి తోముడు పులుసు వేటుడు ఇంత సుక్కేసుకుంటా ముక్క కొలుక్కుంటా సప్పలిచ్చే పనిలో మస్తు బిజీ అయ్యేటట్టున్నది పోండ్రి అన్నలంతా. ఈ వారం సల్లంగుండా కదల నీడంలా మెదల నీడంలా ఇంట్లో నుంచి కాలు బయట పెడదామంటే వాన తగ్గనే తగ్గడంలా. 3 రోజుల నుంచి ఇడిసి పెట్టకోకుండా ముసురు పెడతాన్నది. ఈ వానలకి ప్రజలు చాలా తిప్పలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే వరదల్లో చిక్కుకున్నారు చాలామంది. వానల ముచ్చట్లు మా వాళ్ళు వేరే చెప్పినారులే కానీ సపరేట్గా ఈ మ్యాటర్ చూడండి. అయ్యో అయ్యో అయ్యో, పాపం వడదల్ల బస్సు ఇరుక పట్టేటాళ్లకు మా పంతగా బస్సులనే బస చేసేదాట. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం ఊరి బయటకున్న తోపనపల్లి చెరువు 3 వద్దుల సంధి దంచి కొడుతున్న వానలకు నిండా నిండి అలిగెళ్ళింది. వరంగల్ కెంచి మైబాద్ పోయేటి తోవల రోడ్ల మీదకి వడదల ఒత్తుడుతోని బస్సు వడదల ఇరుక పట్టింది. ఇంకేముంది, అప్పటికే గా బస్ ఎక్కి పోయేటి 40 మంది దానక మా పంత అండ్లనే ఉన్నదట. ఓ రోకు వాన ఇంకో రోకు ఎడుగాకుండా నడిమిట్లాగిన బస్సు దోమలు సాలి 40 మంది ఎవరు కూసున్న సీట్ల ఆళ్లే ముడుచుకొని పడినారు. గీ అన్నెవలో శ్రద్ధలు తెచ్చుకున్నట్టున్నాడు. మంచిగా సీట్ల వాడుకొని కునుకు తీస్తున్నాడు. ఇట్టా గిన్నె తీర్ల తిప్పలు వాడుతున్నాం ఎట్ట నవ్వ చేసి మమ్మల్ని బయటికి తీసుకుపోయి సార్లు అని గీ అక్క గోడెలా పోసుకున్నది. ఇక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తిప్పేటాళ్లకు అక్కడ జిల్లా కలెక్టర్ సారు పోలీస్ సార్లు ఇట్ట పెద్ద లారీని తీసుకుని పోయి బస్సులున్న పబ్లిక్ అందరిని అండ్లకి ఎక్కించుకొని చిన్నగా అవతలొడ్డుకెంచి యువతలొడ్డుకు తీసుకొచ్చారు. ఎప్పుడు తిన్నదో ఏమో అనుకున్నట్టున్నారు. అందరిని తోపనపల్లిలున్న సర్కారు బయలకు తీసుకుపోయి ఇంత భూవ పెట్టించారు. వాన తగ్గేడు దానికి ఆన్నే ఉండే తట్టు సౌలతు చేసిందాట. మంచి ముచ్చటే కదా. ఏదైతే గనికి వానలు చేయంగ పబ్లిక్ కు పడుతున్న తిప్పలు మాత్రం మామూలుగా లేవు పోండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడవేరు అన్నట్టు ఫోనులందు ఐఫోన్ వేరయ్యా అంటున్నారు ఈ కాలం పిలకాయలు. ఐఫోన్ చేతిలో ఉంటే అదో స్టైల్ అన్నట్టే చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఈ ఐఫోన్లు ఎవ్వరం ఎందుకు చెప్తానంటే ఇది చూడండి, మీకే తెలుస్తుంది. ఫోనులందు ఐఫోన్ వేరయ్యా అంటుంటారు. ఎవరిని మందలు ఇచ్చినా నాకు ఐఫోనే కొనాలనుకుంటున్నా అని చెప్తుంటారు. మొదట అందరికీ ఐఫోన్ అంటేనే పాయడం కాబట్టి గట్టిగా సొమ్ము చేసుకోవాలనుకున్నారో లేకుంటే యాదవ్ ఓటని అలవాట్ల ఆడడం తిరిగి ఎత్తకపోయిలో తెలియదు కానీ హర్యానాకించి చెన్నైకెళ్ళ ఐఫోన్ల లోడుతోని పోతున్న లారీ కడ్డం తిరిగి లేట కొంతమంది బద్మాష్ దొంగలు. అండ్లున్న 1500 ఫోన్లను చదువుకొని అవతల పడ్డదట. ఏం తక్కువ 12 కోట్లకు మీదనే ఇల్లు ఉంటదట గావిటికి. అంతేకాదు అడ్డం వచ్చిండని డైవర్లు అనగబట్టి మత్తు మందిచ్చి సరికంతా చదువుకొని పోయిల్లాట. అంటే గల్లంతా ఇక మత్తున్న దొంగలే కావచ్చు. ఇంకో ముచ్చట ఏందంటే అండ్లున్న సెక్యూరిటీ గార్డుకు ఏం కాకపోయేటాళ్లకు ఆయన చేసిన ఉద్దరికమే అనుకుంటున్నాడ పోలీసు వాళ్ళు. అంటే ఇదంతా పక్క పిలాన్ ప్రకారమే చేసిందన్నట్టే. ఐఫోన్లు అంటేనే గిరాకీ ఎక్కువ ఉంటది. కంపెనీ వాళ్ళు ఇచ్చేది దానికంటే అగోకిస్తామనగానే ఎగబడి కొంటుంటారు పబ్లిక్. ఇక సచ్చినవి పెళ్లికి వచ్చిందే
కట్నం అన్నట్టు పుకుడాకు వచ్చేది ఎంత వచ్చినా చాలు అనుకున్నట్టున్నారు. అందుకనే ఇగో తోబ కట్టడం తిరిగి ఇటువంటి ఇగ్రం చేసి అనుకుంటున్నారట చాలా మంది. దానక మరి చూడాలక బద్మాష్ గాండ్లను పోలీసులు ఎట్లా దొరకబడతారు ఏంది అనేది. కానీ గీళ్ళెవలో హైటెక్ దొంగలే ఉన్నట్టుంది పోండి చూస్తుంటే.